ఇక గమ్మతి విషయం ఏం దొరికేనా తెలంగాణ ప్రజలారా అస్సలు విషయం ఏందంటే ఓ వైపు నేను నేను ఒక రెండు రోజులు నేను లేకుంటే కదా నిన్న మొన్న లేకుంటే ఇక కలవకుంట్ల చంద్రశేఖరరావు పనితనం చూడ ఎట్లుందో ఉందో రామన్ పనితనము ఇక్కడ మేడిపల్లి సిఐకి మేడిపల్లి సిఐకి వాళ్ళ ఉన్నతాధికారులతో ఫోన్ చేయించి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీసుని ఖాళీ చేయాలి ఏం చేయాలి మరి ఎట్లా అంటే ఏం లేదు ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ ఓనర్ పోలీస్ స్టేషన్ కు పిలిపించుకోవాలి భయపెట్టి పిలిపిచ్చిండు పిలిపిచ్చి ఏమంటాడు మీరెందుకు ఇచ్చిర వాళ్ళకు మీరెందుకు ఇచ్చిరు ఎవరైనా ఇచ్చారు కదా సహజంగా మీ మీరెందుకు ఇచ్చిర్రు మీకేమైనా ఇబ్బంది ఉందా కంప్లైంట్ రాసిచ్చిపోమని కాల్ చేసిస్తాం కాల్ చేస్తాం గీదావా మేడపల్సిఐ నువ్వు చేయవలసిన పని మాకేం ఏం అనుకుంటున్నావా ఆయన నువ్వు విశాఖ ముందే ఇరక నాకు కానీ నేను లేను అందుబాటులో ఇప్పుడు తీర్మార్ కాల్ చేసి క్యూ న్యూస్ బంద్ అవుతుంది అనుకుంటున్నావా క్లోజ్ అయ్యి అనుకుంటున్నావా చింత దారం కట్టి దానికి సెల్ ఫోన్ కట్టి చేస్తా చెప్పు మీ వాళ్ళకి ఎవరైతే చెప్పిరో అలా చెప్పు క్యూ న్యూస్ ఆఫీస్ కాల్ చేస్తావు నువ్వు నువ్వు చేయాల్సిన పని ఏంది లాండ్ ఆర్డర్ పని నువ్వు చేయాల్సింది గా పని లాండ్ ఆర్డర్ పని చేయాల్సిన పోలీస్ ఆయన లాండ్ ఆర్డర్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తా అంటే ఏంది ఇది మరి నీ తమాషా కాకపోతే ఇక గిట్టం ఓపోయారు మన పోలీసు వాళ్ళు ఇదే పని మొత్తం తిరుమాన పిచ్చోడిగా ఏమి ఎదుర్కోవాలనుకుంటాం అయింది ఏంది రోజు ఒక్కటి పని చేస్తా ఆయన చెప్పు మెడిపల్లి సిఐ గారు మీ బాస్ ఎవడైతే నీకు ఫోన్ చేస్తున్నాడు చూడు గడికోపాలి ఆయనకు చెప్పు ఏమని ఒక సన్నాసి తప్పురా మనం చేయవలసింది మన పని కాదు ఇది మనం చేయాల్సిన పని కాదు ఇది మనమే రౌడీల అవతారం ఎత్తిన తర్వాత కాకి బట్టలు ఎందుకని ఆ సన్నాసికి చెప్పు నువ్వు నీ చెప్పిన సన్నాసికి చెప్పు ఈ బాతాల పోషట్టి అనే తోడు రా ఏది తెలంగాణ ప్రజల రక్తం దాగుతున్న దుర్మార్గుడు ఆయనే ఏం బీ కలేకపోయింది ఇంకా మీరేం చేస్తారు నాకు నేను చెప్తానే ఉన్నా కాదు సిన్సెట్ కాడ దానానికి కారాడ గట్టి మార్నింగ్ న్యూస్ చెప్తా ఇప్పుడు క్యూస్ ఒకదానే వస్తుంది వంద ఛానల్ ఇస్తాం ఫ్రీ కంటెంట్ అది వేరే ఉంటది